శుభం యాదవ్. శ్రీ గురుభ్యో నమః. జ్యోతిషాస్త్ర ప్రకారం మనం చూస్తున్న నవగ్రహాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ యొక్క అక్టోబర్ 12వ తారీఖు అంటే 11వ తారీఖు సాయంకాలం నుండి ఎప్పుడైతే గురువు అయితే వృషిక రాశిలో ప్రవేశిస్తాడో ఆ రాశి వారి గురించి మనం మాట్లాడుకున్నాం. అక్కడ నుండి పంచమ స్థానమైనటువంటి మీనరాశిలో ఉన్న నక్షత్రాల గురించి మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు సప్తమ భావంలో ఉన్నటువంటి రాశులు అంటే వృషభ రాశిలో ఉన్న నక్షత్రాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఎప్పుడైతే ఇక్కడ విశాఖ నక్షత్రం 4వ పాదం మీదకి వచ్చాడో అక్కడ నుండి వృషభంలో ఉన్న అశ్విని భరణి కృతిక మొదటి పాదం కాకుండా 2వ పాదం నుండి ఏదైతే ఉందో ఆ 2వ పాదం నుండి ఆ దృష్టి అనేది గురువు యొక్క దృష్టి పడుతుందన్నమాట. కృతిక నక్షత్రం మీద పడుతుంది, రోహిణి నక్షత్రం మీద పడుతుంది, తర్వాత మృగశిర 2 పాదాల మీద కూడా పడుతుందన్నమాట. అంటే ఏమైందంటే ఇక్కడ 7వ భావంలో ఉన్న ఈ 3 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ నక్షత్రం వాళ్ళందరికీ ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా శుభమైన ఫలితాలు ఇవ్వడం ప్రయత్నం చేస్తారు. గురు దృష్టి పడింది, పడగానే ఇక్కడ రోహిణి. రోహిణి అంటే ఎవరు అంటే కృతిక తర్వాత రోహిణి అనేసి చంద్రుడు. అశ్విని కృతిక మొదటి పాదం అనేసరికి అక్కడ వృషభం మేషరాశిలోకి వస్తుంది. 2వ పాదం దగ్గర నుండి మనకు కృతిక 2వ పాదం నుండి వృషభ రాశిలోకి వస్తుందన్నమాట. అయితే ఈ 2వ పాదం మీద నుండి వచ్చే ఈ యొక్క నక్షత్రం ఏదైతే ఉందో ఇది రవి నక్షత్రం అని చెప్తారు. ఈ రవి నక్షత్రం మీద ఎప్పుడైతే పడుతుందో రహస్యాధిపతి శుక్రుడు, రవి, తర్వాత గురుడు ఈ 3 కాంబినేషన్స్తో ఒక స్థాయికి వెళ్ళడం ప్రయత్నం చేస్తూ ఆ వ్యక్తికి ఒక పదోన్నతితో కూడిన వ్యవహారం నడపడం, తర్వాత ఉన్నతమైన పదవులకు వెళ్ళడానికి, అదేవిధంగా వాళ్ళకి ఏంటంటే ప్రమోషన్సు, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి అయితే మంచి ప్రమోషన్స్ ఇవ్వడము, అలాగే మనం తీసుకుని వెళ్తే ఆలోచించుకుంటూ వెళ్తే కాంపిటేటివ్ సెక్షన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అనుకున్న స్థాయికి తీసుకెళ్ళడానికి, మొత్తం ఈ సంవత్సరం అంతా వాళ్ళకి ఏంటంటే ఈ నక్షత్రం వాళ్ళకి అద్భుతమైన ఫలితం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ ఈ నక్షత్రం వాళ్ళు ఏం చేయాలి అంటే ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటున్నాం ఏంటంటే అక్కడ రవి గురు ప్లస్ శుక్ర కాంబినేషన్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ భోగము ఉంది, జ్ఞానము ఉంది, స్థితి ఉంది. ఈ 3కి సంబంధించిన కాంబినేషన్తో ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నంలో మోస్ట్ సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. గురుబలం ఎప్పుడైతే ఈ నక్షత్రాన్ని మీద పడిందో ఆటోమేటిక్గా గత కొన్ని సంవత్సరాలుగా అంటే మెయిన్గా ఇక్కడ ఆలోచించుకోవాల్సింది అంటే వృషభ రాశి వారు అష్టమ శని యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. ఈ అష్టమ శని యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉన్నప్పుడు గురు కటాక్షం ఎప్పుడైతే కలిగిందో శని యొక్క ప్రభావం అనేది కొంత తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అంటే గురుడు మారడం అనేది వృషిక రాశిలో ప్రవేశించడం అనేది వృషభ రాశి వారికి అద్భుతమైన యోగం అని చెప్పడానికి అవకాశం ఉంది. ఆ విధంగా చేసుకుంటూ చక్కగా ఆంజనేయ స్వామి యొక్క గ్రంథకాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభంభూయాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.